चाला मं पैसे सदर्भ मिम्मेल रक्षे गुरुगारा हत्य चेसी चाल इबूर सायम चस्टा गुरुगार दाचक निजी सहाय चेयली सहाय आवेश हत्य चाहिए नपड़ी अंत आ हत्य एवरो चला बेटर अभिमन्युते बेटर दबक रेटल अवटनी वैटे के बैठक लागता वो ना भार्य को चला कावल संपिंदे भार्य ने नीक रक्षण कावाल अच्छा ఇప్పుడు నువ్వు చేసిన నేరాన్ని మరొకరు నెత్తిన రుద్దడం కోసం అబద్ధం సాక్ష్యం చెప్పమని ఇక్కడికి వచ్చావు మిస్టర్ నువ్వు చెప్పినంత ఇందులో రికార్డ్ అయ్యింది పద యు రాస్కల్ చెప్పు ఇందాక నాతో చెప్పిన వివరాలన్నీ ఇప్పుడు డిపార్ట్మెంట్ ముందు చెప్పు నోట్ చేసుకుంటాను చెప్పు చెప్తావా లేదా నీ భార్యను చంపింది ఎవరో చెప్పు చెప్పు లేదా इलांट वा तेलीग् चावर पद मंदी चंपिका चावर इलांट वाल सचिना देशा नष्टेवी ले आनंदराव गारु स्टेटमेंट प्रकार निर्दोष रुजू कावच्छु कानी आ निर्धारण जरगवलसिंदि कोर्टुलो अप्पटि वरकु मिम्मल्नि ना हामी मीद विडुदल चेस्तुन्नानु दीनि मीद संतकं पेट्टंडि मीरु थैंक्स चेप्पाल्सिंदि नाकु कादु लायर स्वप्नकि चेप्पंडि लायर स्वप्न यस शी इज माय वाइफ మీ కేస్ ఆవిడే టేక్ అప్ చేసింది ఆవిడ టేక్ అప్ చేసిన కేసే కరెక్ట్ అయ్యింది షీ ఇస్ కరెక్ట్ థాంక్యూ చూడు స్వప్న నువ్వే కరెక్ట్ ఏంటి అభిమన్య కేసులో కోర్టుకి వెళ్లకుండా నువ్వే గెలిచావు ఇజ్ ఇట్ అవును హత్య చేసింది అభిమన్య కాదు ఆమె భర్తే ఆమెను హత్య చేశాడు ఓహో గుడ్ మార్నింగ్ సార్ గుడ్ మార్నింగ్ ఏంటి సారీ సార్ మిమ్మల్ని అరెస్ట్ చేశారు అరెస్ట్ దేనికి హత్య చేశారు హత్య ఎస్ సార్ నేనా ఎవర్ని మిస్టర్ ప్రసాద్ హతుడు ఆనందరావు మరణానికి మీరే బాధ్యులని మీరు అమానుషంగా కొట్టడం వల్లే అతను మరణించాడని మీ మీద చార్జ్ షీట్ ఫైల్ చేయబడింది దానికి మీరేమంటారు ఇంట్రాగేషన్ సమయంలో ఆయన మీద నేను చేయి చేస్తున్నమాట వాస్తవమే కానీ ఆయన చావుకు నేను కారణం కాదు అంటే భార్య నెల తప్పింది నా వల్లే కానీ పిల్లని నేను కనలేదంటారు అంటే మీరు కొట్టిన దెబ్బల వల్ల తన చావలేదు కాబట్టి అది మీ మూలంగా జరిగిన హత్య కాదు అంటారు మరి ఎలా చనిపోయాడు తెలియదు అతడు కేవలం కొట్టిన దెబ్బల వల్లే చనిపోయాడని డాక్టర్ సర్టిఫికెట్ ఇచ్చాడు దీనికి ఏమంటారు తెలియదు మీరు కొట్టేలిన తర్వాత మరొకడొచ్చి కొట్టి చంపలేదుగా తెలియదు యువర్ ఆనర్ అడిగిన ప్రతిదానికి తెలియదు తెలియదు అని ముద్దాయి తెలివిగా సమాధానం చెప్పడం కేవలం చేసిన హత్య నుండి తప్పించుకోవడానికి సులువైన మార్గంగా భావిస్తున్నారని కోర్టు వారు నమ్మాలి ఆబ్జెక్షన్ యువర్ ఆనర్ తెలియని విషయాన్ని తెలియదు తెలియదు అని చెప్పకపోతే తెలుసని చెప్తారా తెలివైన లాయర్ గారిని ఇప్పుడు మీ ఇంట్లో మీ ఆవిడ ఏం చేస్తుంది అని అడిగితే తెలియదని చెప్తారా తెలుసని చెప్తారా ఆబ్జెక్షన్ ఓవర్ రూల్డ్ థాంక్యూ యువర్ ఆనర్ మిస్టర్ ప్రసాద్ హతుడు ఆనందరావు మిమ్మల్ని కలుసుకున్నది మొదలు హత్య జరిగే వరకు ఆబ్జెక్షన్ యువర్ ఆనర్ पीपी గారు దీని హత్య హత్యని కేసుకి కొత్త రంగు పులవడానికి ప్రయత్నిస్తున్నారు ఆబ్జెక్షన్ సస్టైన్డ్ సారీ యువర్ ఆనర్ థాంక్యూ యువర్ ఆనర్ ఒక ప్రశ్నకు కరెక్ట్ గా సమాధానం చెప్తారా మీ కస్టడీలో ఉన్న ఆనందరావుని మీరు ఎందుకు కొట్టారు
వాస్తవాన్ని రాబట్టడం కోసం. దేర్ యు ఆర్ యువర్ ఆనర్ విన్నారుగా, వాస్తవాన్ని రాబట్టడానికి చట్టాన్ని తన చేతుల్లోకి తీసుకున్నారు ఏసీపీ ప్రసాద్ గారు. వాస్తవాన్ని రాబట్టడానికి కోర్టులుండగా చట్టాలుండగా ఒక పోలీస్ ఆఫీసర్ అలాంటి ప్రయత్నం చేయడం అన్నది కావాలని చేయడమేనని కోర్టు వారు నమ్మి సాక్షుల్ని ప్రశ్నించడానికి అనుమతించవలసిందిగా కోరుతున్నాను. ఆ రోజు మీరు ఏసీపీ ప్రసాద్ గారితో స్టేషన్లో ఉన్నారు. అవును సార్. అంటే ఆనందరావును కొట్టిన సమయంలో. అవును సార్. మరి మీరెందుకు కాపలేదు? చచ్చిపోతాడు సార్ అంటే ఇలాంటి వాడు చచ్చిపోయినా దేశానికి వచ్చే నష్టం ఏమీ లేదన్నారు సార్. ఏసీపీ ప్రసాద్ గారు ఆనందరావును చావబాతుంటే మీరు ఆపే ప్రయత్నం చేయలేదా? చేశాను సార్. సర్కిల్ ఇన్స్పెక్టర్ గారితో పాటు నేను ఆపే ప్రయత్నం చేశాను. అతడు ఆనందరావును ఏసీపీ ప్రసాద్ గారు కొడుతూ ఉంటే నువ్వేం చేస్తున్నావు? నేనేం చేస్తానండి, పెద్ద పెద్ద అవసరంలో చూస్తానంటున్నారని ఆరితో పాటు నేను చూస్తానంటున్నాను. మరి నువ్వు వద్దని చెప్పలేదా? మనం చెప్తే ఏంటో రేటండి. అంటే ఆయన కొట్టిన దెబ్బల కేతం చచ్చిపోయాడంట. ఓం మీద నౌకలు చెల్లిపోయాండి, చచ్చిపోయాడు. ఆయన కొట్టి వెళ్ళిపోయిన తర్వాత అతను మీరు చూశారా? అయ్యగారు వెళ్ళిపోయాక చెలుకు లాగేశానండి. పొద్దుటే చూస్తే ముక్కమ్ముటే మూతమ్ముటే నెత్తులు గారి చచ్చిపడిపోయానండి. అంటే ఏసీపీ గారు కొట్టిన దెబ్బలకు తెల్లవారేసరికి ఆనందరావు సెల్లో చచ్చిపడున్నాడు కదూ. ప్లీజ్ నోట్ దిస్ పాయింట్ యువర్ ఆనర్. అబ్జెక్షన్ యువర్ ఆనర్. కావాలని ఒక పోలీస్ ఆఫీసర్ని నేరంలో ఎరికించాలని పీపీ గారు దృఢ సంకల్పంతో ఉన్నట్టున్నారు. ఆనందరావు చనిపోయిన మాట వాస్తవమే, బట్ ఇట్స్ ప్యూర్లీ అన్ యాక్సిడెంట్. యువర్ ఆనర్, అది యాక్సిడెంట్ అయితే కోర్టుకొచ్చే ప్రతి హత్య యాక్సిడెంటే అవుతుంది. ఎవరి మీద కోపం ఉంటే వారి మీద కారెక్కించి యాక్సిడెంట్ రుజువు చేయొచ్చు. అబ్జెక్షన్ ఓవర్రూల్. థాంక్ యూ యువర్ ఆనర్. ఈ కేసు రేపటిగా వాయిదా వేయబడింది. నాకు సహాయం చేయబోయి మీరు ఇబ్బందిలో పడ్డారు. ఇక న్యాయానికి సావే లేదంటారా? న్యాయానికి సాక్ష్యాలు కావాలి, అవి నా దగ్గర లేవు. నిజాలున్నాయి కదా, ఇవి నిజాలను చెప్పడానికి కూడా సాక్ష్యాలు కావాలి. నిజం తెలిసినా కూడా కోర్టులో న్యాయం జరగదంటారా? నిజంతో న్యాయాన్ని జయించలేవని ఇప్పుడే నాకు అర్థమైంది. యువర్ ఆనర్, ప్రజారక్షణ కావించవలసిన బాధ్యత గల ఒక పోలీస్ ఆఫీసర్, చట్టాన్ని కాపాడవలసిన ఉన్నతోద్యోగి తనకున్న పరిమితుల్ని విస్మరించి చట్టం కంటే తన చేయి గొప్పత నిరూపించుకునే ప్రయత్నంలో ఒక హత్యకు కారకుడయ్యాడని విన్న సాక్ష్యాల ద్వారా రుజువవుతున్నది. రక్షణ కోసం ఏర్పడిన ఈ వ్యవస్థ తన గొప్పతనాన్ని నిరూపించుకోవడానికి, ఆ ప్రజలపైనే తిరుగుబాటు చేసి ప్రజల్ని భయభ్రాంతుల్ని చేయడం చట్టం సమర్థించకూడనిది. కాబట్టి హత్యకు పాల్పడినందుకు ముత్తాయి ప్రసాద్కి ఐపీసీ 119(3)(2) సెక్షన్ల ప్రకారం కఠినమైన శిక్ష విధించి ప్రజల దృష్టిలో కించపరచబడుతున్న పోలీసు వ్యవస్థను ఉద్ధరించవలసిందిగా కోర్టు వారిని కోరుకుంటున్నాను. నువ్వు చెప్పదలుచుకుంది ఏమైనా ఉందా? యువరానర్, నేను చెప్పవలసింది చెప్పుకోవలసింది చాలా ఉంది. ఎవరు నువ్వు? ఈ కేసుతో సంబంధం ఉన్నవాడిని. దేవుడి మీద ప్రమాణం చేసి. దేవుడి మీద ప్రమాణం చేసి అంతా నిజమే చెప్తాను. అంతా నిజమే చెప్తాను. అబద్ధం చెప్పను. అబద్ధం చెప్పను. అబద్ధం చెప్పను. అబద్ధం చెప్పను. ఏమిటి మూడుసార్లు చెప్తున్నా? నిజాన్ని అంత ఖచ్చితంగా చెబుదామని ఒక దేవుని మీద కాదు, సూర్యుడి మీద ప్రమాణం చేసి చెప్తున్నాను, చంద్రుడి మీద ప్రమాణం చేసి చెప్తున్నాను, చూస్తున్న వింటున్న వారందరి మీద ప్రమాణం చేస్తున్నాను. నీ పేరు? అభిమన్యుడు. ఏం చేస్తూ ఉంటావు? గతంలో కోర్టుల్లో అబద్ధపు సాక్ష్యాలు చెప్పేవాడిని. ఇప్పుడు కూడా అదే చెప్పడానికి వచ్చా? ఇప్పుడు కూడా అదే చెప్పడానికి వచ్చిన వాడిని అయితే గతంలో కోర్టుల్లో అబద్ధపు సాక్ష్యాలు చెప్పేవాడిని నేను చెప్తాను. నీకు హతుడికి ఉన్న సంబంధం? దోషికి నిర్దోషికి మధ్య ఉన్న సంబంధం. నీకు ముద్దాయికి ఉన్న సంబంధం? నీకు నాకు మధ్య ఉన్న సంబంధం. అంటే నీకు నాకు మధ్య ఉన్న సంబంధం ఉందా? లేదు. ఇది అంది. అదెలా?
వారి భార్య నీకు స్నేహితురాలు అంటే వారు నీకు స్నేహితులు ఆ స్నేహబంధంతోనే నిన్ను కాపాడాలని ఆనందరావుని కొట్టారు ఏ ఆనందరావు మీకు బంధువా ఏ మరి ఏ బంధంతో ఈనే చంపారని అంత కట్టిగా చెప్తున్నారు ఆయన చంపలేదా లేదు మరెవరు నేను yes నేనే చెప్తాను I killed that bastard मनि मारी राक्ष इन प्रश्न वे प्रश्न एसीपी प्रसाद गार दी चलने आनंदरा कदली रक्षण रक्षण चंपता बेदरी అతన్న చంపుతానని ఎందుకు బెదిరించాను నేను చేయని నేరం నా నెత్తి మీద వేశాడు కాబట్టి ఆ తర్వాత ఆనందరావుని పోలీస్ అరెస్ట్ చేశారు అతని చేసిన స్టేట్మెంట్ ప్రకారం అతన భార్యని అతనే హత్య చేశాడని నేను నిర్దోషిని రుజువైంది నేను నిర్దోషిని రుజువైన తర్వాత కూడా అతను తప్పకుండా ఎందుకు కూరుకుంటారు ఎందుకు కూరుకుంటారు నేనే చెప్పాను నేనే చెప్పాను అది ఎలా సాధ్యం అతను ఉన్న కటకటాల గదిలోకి నువ్వు ఎలా వెళ్ళావు గోదావరి ఎదగలిగిన వాడిని పిల్లకాల వేళ ఇదేమని అడిగినట్టుంది మీ ప్రశ్న ఎక్కడో సెంట్రల్ జైల్ నుంచి నేరస్తుల తప్పించుకొచ్చి హత్యలు జరుపుతూ ఉంటే ఆఫ్టర్ ఆల్ పక్క సెల్లో ఉన్న వాడిని చంపలేను అతను ఉన్న సెల్కి నేను ఉన్న సెల్కి మధ్యలో కటకటాలు మాత్రమే ఉన్నాయి ఆ కటకటాల పక్కన అతను కూర్చున్నాడు కటకటాలలోంచి నా చేతులు వెనక్కి అప్పుని చేతులు మెడ పట్టుకున్నాను అతను ముక్కులోంచి నోట్లోంచి రక్తం కక్క తెచ్చేలా అతను గొంతు నొక్కి 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 చెప్పాను అతను నేనే చెప్పాను నేనే చెప్పాను నేనే చెప్పాను చెట్ట చివరి సమయంలో వచ్చి తీరుపడిగా నిజాన్ని ఎందుకు అంగీకరిస్తున్నారు నా మూలంగా నిజాయితీగల ఒక పోలీస్ ఆఫీసర్ బలి కావటం ఇష్టం లేక నా కారణంగా ఒక ఇల్లాలి కాపురం కూలిపోవటం ఇష్టం లేక నా బ్రతుకు ఒక అబద్ధాల పుట్టగా మిగిలిపోవటం ఇష్టం లేక దీని మూలంగా ఒక దేవతకి ఇచ్చిన మాట తప్పటం ఇష్టం లేక పురాణార్ नेन इधर व्यक्ति ने अवर आलोचेवाणि का देन गेवाणि का मारे मनि ना मूल में निरपराधि अन्याय का शिक्षा ना अंके मे मुझे ने अंगीक शिक्ष विधि सिद्ध नेरस्थुड़ तनक तांगिपोई नेरा अत अभिनंदू आवेश हत्य चाड़ निर्धारण को ఐపీసీ సెక్షన్ 304 ఏ ప్రకారం 3 ఏళ్ల కఠిన కారాగార శిక్ష విధించడం జరిగింది ఏసీపీ ప్రసాదిని నిరపరాధిగా నిర్ణయిస్తూ ఇక ముందు చట్టాన్ని తన చేతుల్లోకి తీసుకునే ప్రయత్నం కూడదని హెచ్చరిక చేస్తూ వారిని విడిచిపెట్టడం అయినది అభి ఎందుకు ఇలా చేసావు शिक्ष वे कदा గతంలో తప్పుకి ఎప్పుడో ఒకప్పుడు ఎక్కడో చోట ఏదో ఒక విధంగా శిక్షణ పొందాల్సింది అప్పుడు గాని చేసిన పాపం మాసిపోదు బాబు అమ్మ ఊరేలేగా